సినిమా వాళ్ళకు సెంటిమెంట్స్ ఎక్కువంటారు అందరిలాగానే చిరంజీవికి కూడా సెంటిమెంట్స్ ఉన్నాయి ఈసారి న్యూమరాలజీని ఆశ్రయించి పేరు మార్చేసుకున్నాడు చిరంజీవిని చిరంజీవి అనే పిలవాలి మరి ఎక్కడ తేడా వచ్చిందో చూసేద్దామా ఆచార్య డిజాస్టర్ చిరంజీవిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది ఈ డిస్టర్బెన్స్ నుంచి బయటపడడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి ఆచార్య తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా గాడ్ ఫాదర్ మలయాళంలో హిట్ అయిన ల్యూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ రూపొందింది రీసెంట్ గా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు టైటిల్ లో చిరంజీవి పేరు మారకపోయినా ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ మారిపోయింది చిరంజీవి ఈసారి న్యూమరాలజీని ఆశ్రయించాడు గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ టీజర్ టైటిల్స్ లో అదనంగా మరో ఈ వచ్చి చేరింది చిరంజీవి పేరులో రెండు ఈలు ఉంటాయి కానీ ఈసారి మూడు ఈలతో వచ్చాడు న్యూమరాలజీ ప్రకారం ఇలా మూడు ఈలు పెట్టుకుంటే కలిసొస్తుందని చెప్పారు కాబోలు మొత్తానికి ఆచార్య ఇచ్చిన షాక్కు ఇంగ్లీష్ లో చిరంజీవి స్పెల్లింగ్ మారిపోయింది మేకర్స్ ఇలా రాయించారు న్యూమరాలజీ లేదు సెంటిమెంట్స్ లేదనుకోవడానికి వీల్లేదు చిరంజీవికి తెలియకుండా ఏమీ జరగదు ఈ ఫస్ట్ లుక్ టీజర్ ను చిరంజీవి చూడకుండా ఎయిర్ చేయరు న్యూమరాలజీతో పాటు దసరా సెంటిమెంట్ ను కూడా వాడుకుంటున్నాడు చిరంజీవి మెగాస్టార్ నటించిన తొలి హిస్టారికల్ మూవీ సైరా దసరాకు రిలీజ్ అయి తెలుగులో విజయం సాధించింది ఇదే సెంటిమెంట్ తో దసరా బరిలో దిగి హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు చిరంజీవి